మన మ్యాచో స్టార్ గోపిచంద్ గారు నటించిన విశ్వం మూవీ అయితే ఓటీటీలోకి వచ్చేసింది అనమాట. మరి ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా ఓటీటీలో. మరి ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడగలమా లేదా, అసలు ఎలా ఉంది, మరి శ్రీను వైట్ల గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అని చెప్పి పూర్తిగా తెలుసుకుందాం. సో కొత్తగా చూస్తే కనుక కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం, అలాగే కొంచెం స్టోరీ కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ విశ్వం, యాక్టెడ్ బై మ్యాచో స్టార్ గోపిచంద్ గారు, కావ్య థాపర్ గారు, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో అసలు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోపిచంద్ గారి క్యారెక్టరైజేషన్ అంతా కూడా అంటే ఇంతకుముందు ఎక్కడో చూసామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి కొంచెం బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ స్టోరీ అంతా కూడా మనకి స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లోనే. కాకపోతే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే మాత్రం ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉండేలా చూసుకుంటూ ఉన్నారనమాట. సో అందులో కామెడీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఇదే శ్రీను వైట్ల గారు వెంకి అనే మూవీ ఉంది రవితేజ గారితో తీసిన మూవీ అనమాట. అందులో అయితే మాత్రం ఆ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా ఉంటుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ లేదు అంటే మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఓన్లీ ఆ సీన్ లేదంటే ఆ పార్ట్ వరకు చాలా బాగుంటుంది. సో అదే టైప్లో ట్రై చేద్దామని మరి ఇందులో పెట్టినట్టు ఉన్నారు. కానీ ఆ కామెడీ అంతగా పండినట్టయితే మనకు అనిపించదు అనమాట ఓవరాల్గా మాత్రం. అలాగే ఇక హీరోయిన్ గారి విషయానికి వస్తే మాత్రం బట్టల్ని చాలా పొదుపుగా వాడారు ఆవిడకనైతే అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో కొన్ని కొన్ని సీన్స్ కానీ లేదా సాంగ్స్ దగ్గర అయితే మాత్రం ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొంచెం పెద్ద ఏజ్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం నార్మల్గా ఉండే టైప్ ఉంటుంది. మరి ఇలా పొదుపుగా బట్టలు వాడిని అయితే అంతగా నచ్చదు కాబట్టి. అలాగే ఇక హీరో గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది మనకి సెకండ్ హాఫ్లో. మెయిన్ స్టోరీ అంతా అదే. సో దాని లింక్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉండేలాగా కొంచెం పెడతారు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి మూవీలో. గోపిచంద్ గారు యాక్టింగ్ లెవెల్స్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. కరెక్ట్గా సరిపోయిందని చెప్పొచ్చు. మన గోపిచంద్ గారు కటౌట్కి యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆయన ఒక ఆఫీసర్గా అయితే నటిస్తారనమాట ఇందులో. సో అదైతే మాత్రం చాలా బాగా సరిపోయిందని చెప్పొచ్చు. ఆయన పర్సనాలిటీకి అదంతా కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం మనకి సెకండ్ హాఫ్ చూడడం కోసమే ఫస్ట్ హాఫ్ను లాక్కి వెళ్ళారన్నట్టయితే ఉంటుందన్నమాట. అక్కడక్కడైతే మనకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. మన ముఖేష్ ఋషి గారు గోపిచంద్ గారికి ఫాదరు. అలాగే మరి ఆయన్ని చంపిన తర్వాత ఎలా పగ తీర్చుకున్నారు ఏంటి అనే టైప్లో చూపిస్తూ ఉంటారు. మరి హీరోయిన్కి ఎలా లింక్ అయింది ఏంటి సీక్వెన్స్ అంతా కూడా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా మరీ అంత ఇంపార్టెన్స్ ఉండేదేం కాదు. మనకేంటంటే కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి అదే విధంగా గ్లామర్ షోకి అని చెప్పి అయితే తీసుకున్నారని అర్థమవుతూ ఉందన్నమాట కావ్య థాపర్ గారిని. సో ఇక నరేష్ గారు కానీ లేదంటే ప్రజ్ఞా గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాస్టర్ భరత్ గారు ఉన్నారు కదా, సో ఆయన అయితే మాత్రం ఇందులో కూడా నటించున్నారు కావ్య థాపర్ గారికి అసిస్టెంట్గా. సో ఆయన రోల్ కూడా ఓన్లీ ఆ పార్ట్ వరకు ఉన్నట్టయితే అర్థమవుతుంటుంది. అంటే ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో కొంచెం కొంచెం వాటి వరకు మాత్రం పెట్టారని చెప్పి అర్థమవుతుంది. కానీ మంచి యాక్టరే ఆయన కూడా, భరత్ గారు కూడా మనకు ఆల్రెడీ వెంకీ సినిమాలో చూస్తాం కదా, నాకు ఆ కోకే కావాలి అని చెప్పి. సో ఆయన అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, అలాగే సాంగ్స్ కూడా ఓకే అనిపిస్తాయి. కానీ మనకి కొన్ని కొన్ని సీన్స్లో అయితే మనకి బాగా ఎలివేట్ చేశారు గోపిచంద్ గారిని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే అని చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం కాస్ట్లీగానే ఉంది మూవీ. అలాగే సెకండ్ హాఫ్ అది బాగుంటుంది. ఓవరాల్గా అయితే ఓకే, వన్ టైం చూడొచ్చు. సో ఆహాలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది, అదేనండి ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇది నా రివ్యూ, నా అభిప్రాయం మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.